దీన్ని కలుపుకుంటున్నా అరే పిల్లలు అడుగుతున్నాను మర్చిగా ఉన్నది నేను నా పిల్లలకు మొక్క చూపు లేదు నోట మాట లేదు ఒక్కసారి నా పిల్లలు కావాలి ఇట్లా అడుగుకున్నాను అనుకో పుసుకున్న ఒక్కసారికి ఇట్లా కాలు గిట్లు రావట్టింది అనుకో వికెట్ అవుట్ అరే అందుకని అరే నా పిల్లలు అనుకోలేరా మంది చూసే अरे पिछले गिटे मतलब रोज फिटर नीलुदी बैंक रंगड़ी फिटर नीलू मैं बासमती रईस टमाटो रईस तक పుణ్యవాది వీడేనా మొగడు అరే హైసనాడు దుంకుతారు కసడు మొగలు ఏం చేస్తారంటే హసినాడు కసడు గోడ దుంకుతారు సాధగాంది ఏం చేస్తే సప్లగా మర్చిపోడు అంటారు ఏమన్నా నడుతారు నువ్వు చూసుకోబోనచ్చినవురా ఏముందిరా దమ్ము నువ్వు వారి నువ్వు పక్కపడి పోతే ఎడ చూసినోళ్ళు ఎవరు నీకు దమ్ము ఉందారా అరే చూసుకోమాటవా తీసుకొచ్చి పెడితేనే బాగా పండుకున్నా
మన దగ్గరికి వండుకున్న వాడు తీసుకొచ్చి పెడితే వాడు తెచ్చినట్న వాడి ముఖానికి వాడు తీసుకొచ్చిండు వాడి సహాబలు బట్టి ముఖానికి వాడు తీసుకొచ్చి పెట్టే అంటాగో పట్టలేవు చాపలు పట్టి ముఖం కావడం వాళ్ళకైనా ఇంతమంది మొగలు ఉన్నారు ఇక అలాగే నలవకపోతున్నాడు వాడు వీడికి చెర్రగిట్ట దగ్గర పడుకో అరే చిన్నయ్య చాపలు పట్టుకరా అంటే వీడు పెద్ద పెద్ద గోండు కప్పరు చచ్చిపోయిన నీరు గట్టడు పట్టుకత్తాడు నాసడు మొగలు ఇట్లా వేయను అనుకో బయటకి రంగని మంచి పెద్ద వాగలాగా సరే చెర్రని దుంకి పారేడు చేపలు ఎత్త బొచ్చలు బొచ్చలు ఎత్త అరే గోడు కప్పలు నలుగురు అయితే వాన కొడితే మొత్తం మూరలో పొట్టే ఉంటారు కదా పెద్ద అదే పట్టడు సింగర్ కి మరి ఒక 100 రూపాయలు సమర్పించుకున్నాడు మరి బొడబొడ వీరయ్యని అరే చిన్న రే ఏలు నడుచుకోమన్నా ఏలున్నా చెయ్యి పట్టి దాటి కళ్ళు బజా లైట్ గేట్ కార్డు తీసుకోవాలి పెట్టుకోవాలి బయట రాగడి
మిసన్ తిప్పుతున్నా చూడాడు సిపాయి అగ్గో సిలకరం నువ్వు ఇట్లా వేస్తున్నా అమ్మా ఆయన పెడతా కాళ్ళకున్న కంచు మట్టలు ఏమి లేకున్నా కానీ కాళ్ళకున్న కంచు మట్టలు పెళ్ళిళ్ళు అడిగిండు వాడే నా కాలుతో అడిగిండు కాళ్ళకున్న కంచు మట్టలు 5 తులాల మట్టలు 3 తులాల పుల్లలు వాడే తీసుకొచ్చి పెట్టిండ వాని ముఖానికి నాకు మట్టలు తీసుకొచ్చి పెట్టినాడు అల్లం బెల్లం ఎల్లమైన పెళ్ళం అరే అందుకని ఏ ఆల్కరి ఇది కొడితే ఆగు ఇంకోసారి ఇరగాలి అది ఇంకోటి ఇరుగుతే తెలిసి ఎరగతుంది నాగరాజు 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 అరే అరే ఓకే నువ్వు పెళ్ళమా ఓ పెళ్ళమాట ఓకే అరే మట్టిలు లేకున్నా గానీ కట్టుకున్న కాయ తీర వాడు తీసుకొచ్చినట్టుడా ఏమి లేకున్నా గానీ కట్టుకున్న కాయ తీర పట్టు తీర వాడు 2000 3000 వేసి వాడు తీసుకొచ్చిండా వాని ముఖానికి వాడు నాకు తీర తెచ్చి పెట్టినాడు అది నేను తెచ్చిందే ఎర్రెత్తిన తెలుసా వాని మేరు ముఖానికి నాకు తీర తెచ్చినాడు ఎర్రెత్తిన అంటే ఇది తుక్కరావుపల్లె ఈడ ఆటో ఎక్కిన బస్టాండ్ దిగిన బస్టాండ్ లో బస్ ఎక్కి విమలవాడ బస్టాండ్ లో తిరిగి మళ్ళీ అక్కడ ఆటో పట్టుకొని బదిపోసమ్మ వీధి విశాల షాపింగ్ మాల్ అన్న తీసుకొచ్చిన అందరూ వేరే బాగా వేరే తీసుకొస్తే బరువు అయితే నువ్వు బాగా దొడ్డున్నావని నీకోసం లైట్ వెయిట్ తెచ్చిందే లైట్ వెయిట్ చీరనే లైట్ వెయిట్ అయితే కట్టుకునే కాయ తీరే వాడు తీసుకొచ్చి నాకు పెట్టింది అంటున్నావు ఇక్కడ
పిల్లలు కొట్ట తమ్ముడుగా నిన్ను ఏమని అంటారా నేను దమ్మరేడు తమ్ముడు వచ్చినా నా సొంటోడు వీణా సొంటోడు అరే ఏం పేరు నీ పేరు రామ్ చరణ్ మరే గామ్ మగది మగదీర సీరంలో కాజలేటి వేంద్రా చెప్పరా రణధీరనా ధీర 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 నీకు లవరుందారా అరే ఆగ్రా అరే నీకేమైతుందిరా అన్నగారి వచ్చి ఎట్టు పట్టుకుంటే మీదకి అంతగా కనిపిస్తుందా నీకు అరే ఏంద్రా అందరు మంది ఉన్నారా ఇదికనే గేమ్ పని అరే నీ పేరు రామ్ చరణ్ అంటే వారి నువ్వు ఎన్న క్లాస్ రా సెకండ్ అంటే మూడో తరగతి అరే తమ్ముడు నీకు రెండో క్లాస్ ఎంత మంది రావాలన్నారా లవర్ లవర్లు చెప్పు ఆదురా నేనే చెప్పురా అరే నేనే చెప్పురా ఎంత మంది ఉన్నారా లేరా 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 అరే చిన్నయ్య అరే అరే ఒక మాటరా ఏం మాటరా అరే నీ పిల్లని నీ పిల్లని కొట్టుకోక మంచిది కొట్టడం ఎందుకురా అరే అస్సరే నీకు నాకు నా తెలిసి మైండ్ అని అనుకున్నారా అరే నీ మైండ్ మాత్రం ఇక్కడ లేక ఇక్కడ మొగల కడుందా నేను నమ్మిన ఇప్పుడు అరే ఎందుకు నమ్మిన అంటే వీనోసారి గుంజు కత్తున్నావు ఆనోసారి గుంజు కత్తున్నావు అందరు కొడుతున్నావు నీ పిల్లని ఎందుకు కొడతలే అంటున్నావా అరే అస్సలు మొగడైతే చేసుకున్న పిల్లని కొట్టద్దురా అరే నాది ఎరకల కులం అరే నేను మంచిగా గుట్టపోతా నేను ఎరకల ఎరకలూరు కాబట్టి మంచిగా చాపల గుల్లలు గుల్లి గుల్లలు గుల్లలు ఇస్తారా గుల్లి గుల్లలు ఇయ్యారే అయితే గుల్లలు ఇస్తే అయితే ఇత మధ్య మూడు గోపులు ఇత పరే కోసుకుంటా నేను అయితే నేను మొగని కాదు నెలకు రూపాయి దేనా అయితే నేను రెండెత్తుకుంటా ఏమైంది కరెంట్ పెట్టా తవ్వింది టైం కాలేదు మనకి ఇంకోరండి ఒక రెండు గంటలు ఒక్క పట్టదారా గులా ఇప్పుడు గిట్లే తిట్టడానా అరే నా ఎరకల కులం కాబట్టి మంచిగా మూడు మొబైల్ ఇత పడి కోసుకుంటా నాయితే నేను మొబైల్ కాదా నెలకు రూపాయలు ఏనా అయితే నేను ఏం చేస్తా రెండు మొబైల్ ఎత్తుకుంటారా ఇక నా పిల్లం పక్క పసం ఎంత ఆడినా ఎంత దాని జీవిత బలం ఎంత దాని ఎంత అనుకోని తీసి ఆయన ఒకటి నావడతా ఆయన కొద్దిగా దూరం రాగా రాగా ఆయన అది మోపు కింద ఎత్తది ఇక పిల్లవ పిల్లవ ఏమైందా నే అంట అది ఏమంటే చెప్పన్నా నీ నొట్ట సాడతవద్దు నీ కడిగి నా కాండ బాడుకో నీ తలపోన వాళ్ళగా ఇక నోటికచ్చిన బూతి వణిగేది ఇక నేను ఏమైంది పిల్లవనే అంట నీ తలపడ వలగా మొన్న బాగా రాలొచ్చి నన్ను కొడితే మొత్తం అన్ని దద్దులు వచ్చినాయి దెబ్బలు వేసినాయి నువ్వు కొట్టేది కాక డాక్టర్ దగ్గరకు పోతే వాడు ఇటు కూర్చుని ఇటు వాడు కూర్చుని సూదులు ఇవి రెండు నొత్తున్నాయి నువ్వు కొట్టే దెబ్బలు నొత్తున్నాయి అని రామోపు తీసి నా నెత్తి మీద పెడితే ఆ గుట్టరాలనే ఉన్నమాట తీకలరా అందుకని అసలు మొగడు అయితే పిల్లని కొట్టద్దు పిల్లని టచ్ కూడా చేయద్దురా అంటే పవర్ గా పని కావాలి అరే కొట్టాలు ఉంటే మంది పిల్లలు కొట్టాలి మా పిల్లలు కొట్టద్దు ఏమే కేసు పెడతారు కొట్టరు కానీ టీషర్టు తెచ్చినాను బాగా ఎదుతున్నా పోరికి నడువు కూడా ఎక్కడ పెట్టాలి మీరు తెచ్చిందా మీరు
అందరు ఆడవారు నడుమెంత ఇళ్ళు నడుము లేకుండాలే దీన్ని నడిపెట్టు చెప్పన్నా జబర్దస్త్ అత్తడు శ్రీముఖి మరెలకూకెళ్ళు పల్లె గిలిచి దాని ఒక దీన్ని నడువు పెద్ద ఉంది దీన్ని తుమ్మమస్తున్నట్టు ఇట్లా అలవుకుంటే అంత లేదు అరే మన టచ్ ఉంటారా ఏమో ఆయనకు వేరెక్కడికి ఒక్కటి ఉత్తర గడికి పలికారు అరే అరే ఏమైంది గడ్డ చావుడు నన్ను కాదే ఏమని ఇద్దరు పెన్సు కూడా కట్టిన ఏం పేరు నీ పేరు గంగ లెక్కమైందా నీకు ఏ బాగా లాతూ లెక్కమైందా లెక్కమైందా గంగన్న ఎంతమంది పెళ్ళాలంటే ఎంతరే ఏదో నీ నీళ్ళకి అందరికి ఉండరు వాళ్ళ పేరు ఏం పేరే ఏం పేరే దేవేంద్ర 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 మంచిగా మధ్య కలిసి వరుణ్ మధ్య కలిసి నీకు ఆమెరెక్కడ కొట్టేవా దేవేంద్ర రోజు కలిసారా కొడతారే కొట్టవా కొడతావా కొట్ట నా చెప్పని కొట్టద్దు మన్ను ఎట్లా కొట్టినావు కొట్టావా కొట్టావా ఆడలం కొట్టద్దు ఆడలం కొట్టద్దు ఆడలం టచ్ కూడా చేయద్దు నువ్వేం మనిషి కొట్టా కొట్టా కొట్టద్దు ఆడలో పోయిగా మళ్ళా కాదు జారుతావు ఏ కాదు జారుతుంది అంటున్నా అరే చిన్న తమ్ముడు అరే ఏమన్నావురా ఉరి పెట్టుకోవాలిట్టుకోనారా మన వైరుగురి తాట ఉంటా చూడు గది గది గా వైరు కొట్టి నాకేందుకు ఎప్పుడు మొలదారా లేకపోతే దాన్ని కట్టుకోపోతే ఊరుకోతే నైలం తాడు గైనా ఆప్తాయిరా దందరా ఏ అడుగులో పంచాను గది ఆప్తాయిరా కరెంట్ వైరు గాలు గా ఎలక్ట్రీషియన్ గిది నాకు కోపం వచ్చినప్పుడు ఇట్లా తెప్పేత్త దారం తెప్పిస్తున్నాడు అరే నన్ను ఏ వైరు ఆపదు నీకు అసలు పెద్ద చెట్లు ఆపై నేను చావాలనుకున్నాను అనుకో మీరు కూడా చావాలనుకో అచ్చ నా లెక్క చావాలి ఎట్ట చావాలంటే నాకు ఇట్లా చావాలనిపించింది అనుకో కొత్తిమీర కొమ్మకు ఊళ్ళో అత్తడు వేసుకుంటారా అరే అరే పొద్దుగల్ల ఇక రాజన సిరిసిన జిల్లాలో వేసి వచ్చాను అత్తది ఇక అట్లా సుఖంలో ఎక్కినాడు సక్కనోడు ఎప్పటికి ఎవరికి సిక్కనోడు అనే సాంగ్ అత్తది నేర్చుకోతారా దీన్ని కాకపోతే ఇంకా నలుగురు చేసుకున్నా నేను తత్తాను రా అరే నువ్వు ఇటు తెచ్చినా బాగా చూస్తున్నావు అదే ఎక్కన్నా చిన్నెక్కన్నా వరమ్మా ఇక్కడ ఉంటే అందరు చూస్తారని సాటిపోయి కైసికి లేదు నీడపోయి చూస్తున్నావు నా పిల్లాన్ని అబ్బా పడిన తర్వాత చెప్తా నీ సంగతి మరిమా
ఎందుకంటే మేరులైనా సారులైనా ఈకి తాత ప్రజెంట్ తాత నీకు సూదిలో దారం పెట్టే ఇప్పుడు పెట్టరాదు అదే మేలున్నైనా సారున్నైనా సచిపోయి ముసలి గిట్ట దొరకొచ్చిన అనుకో మంచిగా తీసేలా చూస్తాడు ఇక దారం దారం సూపర్ పెడతాడు సచిపోయిన ముసలుడైనా కానీ ఇక వీళ్ళు పెట్టమంటే ఇట్లా ఉంటారు ఇట్లా ఇక అదే అడిగిట్లే తాత నువ్వు పెట్టాడు చక్క తీసుకొని పెట్టరా దారం చూడరా ఏది లేకున్నా కాళ్ళకు కళ్యాణం తీసుకొచ్చిన అంటుండు నేను పెట్టా అందరికి ఆడలకు చేతి ఎంత ఉండాలి ఈ కాలు ఎంత ఉండాలి మొగల చేతి ఎంత ఉండాలి ఇక దీని కాళ్ళు తుమ్మొద్దులే తుమ్ము దింతుంటాయి ఆడల కాళ్ళు అరే వంద తులాలరా మగ్గ వారు తీసుకొచ్చిన నమ్మవా
నైట్ ఇంకేం చెప్పిడే గిన్ చేపిస్తే ఏమరే దాని చేసిన బట్టలు చేపిస్తా వాడి. అరే తమ్ముడు ఏం పేరా నీ పేరు? సాయి. ఏం సాయిరా? తాగరా తాగర్ సాయి సాయి తాగర్ సాయి అనుకుంటున్నారు. అరే నేను క్లాసురా తాడ్ అంటే ఎంతరా? మూడు అంటే అబ్బో బాగా దీనికి. నీకు ఎపిసీలు అత్తాయారా? పక్క చెప్తావరా? ఏ ఫర్ కాదు, ఏ ఫర్ ఆంటీ, బి ఫర్ బాటిల్, ట్రైస్టక్ బాటిల్ బాగా ఎక్కువేం లేదు, 810 రూపాయలు ఉంది. ఇంకా సీఫర్ కాదు, సీఫర్ చికెన్, డీఫర్ డాగ్ కాదు, డ్రింకింగ్ వాటర్ కోట్, ఈఫర్ అబ్బా ఇక నాలుగు ముచ్చలు వస్తే కదే, ఎఫర్ ఎఫ్ ఎఫ్ బాగా కాదు, ఎఫర్ ఫ్యాషన్ టీవీ. అరే తమ్ముడు గట్టి పెట్టుకున్నా. అరే తమ్ముడు మళ్ళా నువ్వు మళ్ళా అరే తాత చిన్న, అరే నీ ఏం చేయమంటారు? అరే నా రీతిలో మన్నవాడు, అరే ఈయన బతకరిగా, ఈయన బతక ఏ బాయిరా, లింగం దగ్గర బాయిరా, నీ గల్లనే చస్తానరా, ఏం మత్తుకున్నారా మంచిగా ఆదివారం ఉడకపోయిర్రు ఆయన లేదట, మంచిగా మారిగారు మొత్తం చెట్టుకు సహా కాల్ చేసిర్రు. అరే నీటి నీడోటి మోపోయింది, అటు మోతులు మంచిగా కొండగడ్డ కోతులుగా చూసినట్టు చూస్తున్నాయి ఇట్లా మాడికాయలకు సరనాశనం చేసిర్రా. పట్టు పొట్టు అరే అరే గట్ల కాదు, అరే ఇక పాయలు అరే నాకు లావాలనిపించింది అనుకో, ఏం చేస్తా అంటే బోర్ పొక్కడా, నేను తునా బోర్ పొక్క, ఏ బట్టలు తీసేత వాడతారా? అరే గట్ల కాదు, నేను చావాలనుకున్నాను అనుకో, ఎట్లా తత్తా అంటే సిరితల్లో కోదా ఇంకా పుల్లూరు షాప్ పక్క పోటీ, మంచి రెండు చిన్న చిన్న గోళాలు ఉంటాయి, ఒక రెండు బిందలు తెచ్చే గోళాలు తెచ్చుకుంటా, మంచిగా కూల్ వాటర్ తెప్పించుకుంటా, అలా పోతా ఇళ్ళ కూర్చుంటారుగా. సచ్చిపోతారుగా, ఏ సచ్చిపోతు కదా. అరే చూసుకోమన్నా చేతుకున్న అద్దాల గాజులు, చంద్రపూ గాజులు, బీరపూ గాజులు వాడే తీసుకొచ్చిన చేతుకు తొడిగించిండు, వాడే తెచ్చిండట్టు.
అంటే పొక్కోట చూడలే నువ్వు పొక్కడే చూస్తావు అని ఇప్పుడు నువ్వు ఏడున్నా మాదేశ గాని ఏ పేరు నీ పేరు పరశురాములు పరశురాములు లగ్గమైందా నీళ్ళ కందరు వేసుకుంటారా ఏది నువ్వు ముసలి ఇటుకలు కర్ర వేసుకుంటే బాగా గ్లావర్ మెయింటైన్ చేస్తున్నావు కానీ అదే పరశన్న బయట పేరు ఏం పేరు రేఖ రేఖ పరిశ్రమ మస్తు కలిసింది కానీ అన్న బయట ఎప్పుడైనా కొట్టిందా నిన్ను నేనే చెప్పే అవతల రాలేదు మరి బయట కొట్టిన ఎప్పుడు అన్న బయట కొట్టినావు నువ్వు చెప్ప అవతల రాలేదు కొట్టు పక్క కొట్టి నిన్న మళ్ళీ మాట మీద ఉండాలి నువ్వు మాట పక్క ఎక్కడ మాట మీద ఉండాలి ఎట్లా అంటే అరే ఎట్లా అంటే నువ్వు కూడా శుక్రవారం నాడు వచ్చినా గాయంతో ఏమన్నది అక్క రేఖక బావేనే అన్న ఏమంటావు తమ్మి మొన్న ఊకే ఇక పెద్ద మనిషాయే నువ్వు చెప్తావు ఇంటమని నీ సంగతి ఏంటంటే ఈనా నువ్వు చెప్తినా అన్నాడు నా కోపం వచ్చింది ఆయనతో పరిచయం దొరకపోయినా పోయి కాదు దొరకపోయి గుట్ట మంచిగా ఎర్ర కలిగ పెట్టినా తొడగెట్టినా అన్నది పెట్టిందా లేదా పెట్టిందా లేదా ఇప్పు చూపి ఇప్పు చూపిరా ఎట్లా అంటే అరే ఇక ఎట్లరు కా అంటే ఇక మన బాగా సోపతి కాబట్టి తమ్ముడు ప్రసాద్ అచ్చినవన్న ఏ అచ్చిన ప్రసన్న అన్న అన్నుతోడు ఆయన తమ్ముడు ముష్టిపిల్ల కదా ముష్టిపిల్ల కళ్ళు మంచి ఉంటుంది అన్నాడు సరే నువ్వు అడిగింది ఎక్కడ పోతే ఎక్కడ ఆయనతో మనం ఇద్దరం పోతీవి 200 పెట్టు కళ్ళు తీసుకున్నాం నువ్వు 200 పెట్టి కళ్ళు తీసుకోపోతే నేను ఒక 20 పెట్టి ఇత్తనాలు తీసుకోవాలన్నట అరే నేను అని చెప్పి పుట్టా తీసుకుంటానే అంట అద్దు తమ్ముడనే అంటాడు అనగా ఏమన్నావు రేగక్క తమ్ముడు ఏం చేయమంటే చెప్తే ఏం లేదని తొడకు సూరి పెట్టిందా అన్నది అన్నవా లేదా పెట్టిందా లేదా ఎవరు చెప్పారు పిల్లలు కొడితే అరే చేసుకున్న తరగతి మీదే తెచ్చి పెట్టినండి పోకడ కొద్ది కదిలిపెట్టడం చెప్తే సత్యం వచ్చి ఎలా భక్తి వచ్చి పాకం వచ్చి చేతికి 2 డజన్లు కదిలి పెట్టినట్టు కాదురా 3 డజన్లు అందరికి ఆర్డర్ ఎంత పడితే సైజు ఎంత పడుతుంది నాకు తెలియదు 2 6 2 4 2 8 దీని 2 12 ఆయనకు ఒక డౌట్ 2 6 నువ్వేనా అన్నది ఎక్కనైనా ఎంతమంది చెప్తున్నాను నీ సైజ్ మంచిదే ఎంతమంది చెప్తున్నావు చావరికైనా చూసిందా అరే చిన్నయ్యూసుకోవాలి బంగ్లకి సూత్రం నా పిల్లాన్ని నేను దగ్గర రా సూతుదా నువ్వు ఇటు తెచ్చావా ఆనిచలైన ఎత్తున ఏంది తీసుకొచ్చిండు ముక్కు బొబ్బులు తీసుకొచ్చిండు నాకు పెట్టిండవా వీడే తెచ్చిండ మీ ముఖానికి వీడే తీసుకొచ్చి నాకు పెట్టిండు నేను అరే తమ్ముడు ఏం పేరు నీ పేరు
గణేష్ తమ్ముడు నగ్గమంటారా నీకు? ఎప్పుడు వేసుకుంటావురా? ఏం పెద్దవారి లాగా వేసుకుంటావురా? ఏం పెద్దవారి లాగా అంటున్నా? నువ్వు పెద్దవారి నాకనా? మనకు అంటారు పెద్దవారి కదా, నాకు డౌట్ వచ్చే. తమ్ముడు మూడో ఎన్నో క్లాస్ ఉన్నావు కానీ అందరితో అంటున్నారు. అందరు కదే కరోనా బ్యాచి టీచర్ కూడా నయమైంది కరోనా వచ్చినప్పటి నుంచి. ఒక్క కూడా 50,000 తీసుకుంటారు. చదివిపించిన కొంచెం మళ్ళీ మా దగ్గర వస్తారు అనుకుంటారు వాళ్ళు. అరే తమ్ముడు నీకు ఎవరున్నారా? నేను చెప్పరా? కాదు బల్లే మేలాడతారు చూడు. ఉండాలరా? అరే తమ్ముడు ఉండాలి. ఎవరు లేదా నీకు? లేదా లేదారా? లేదా లేదారా? లేదా రామశంకర లేదారా? లవర్ లేదంటున్నావా? అదే లేదు నేను అంటున్నా. లవర్ ఉందా? లేదు లేదు అరే తమ్ముడు ఇగో లగ్గ చేసుకునే బదులు పిచ్చ తీసుకుని అర్జున్ ఏమైంది? వైరపోని చెప్తుందా? ఏ ఎందుకంటే అప్పుడు మలపురం పేరు కదా, మరి ఏమన్నా జర ఎన్నిక ముందు నేను మనం అచ్చంక షా చేద్దాం. అప్పటిదాకా షా చేయకు దావతి. అరే ఈ సభలకున్నా మీరు వేసిర్రా బాగుంటుర్రు. ఇక్కడ కొండబెట్టి కడ మన కొబ్బరి పక్కలకి కోత చూస్తాయి ఇట్లా అడ్డా బోర్ని. శివులకున్న కమ్మల గుట్టాలు వాడే తీసుకొచ్చిండు, సేర్లు తీసుకొచ్చిండు, మాటలు తీసుకొచ్చిండు, వాడే తీసుకొచ్చిన శివులకు పెట్టిండు. అయితే వాడే తీసుకొచ్చిండు వాడిని నీరు కుడుకోమని కమ్మ తీసుకొచ్చి పెట్టిండు. ఏం లేదు కావన పోషణ బిడ్డ సిట్టు తెచ్చిన అనుకుంటున్నావా? ఆమె తెలియ నేనే తెచ్చిన. పైసలు తమ్ము తెచ్చిన కరీంనగర్ నుంచి అట్లా బంగారు బజార్ గురి అప్పుడైపోయింది కొట్టుడు. అరే అమ్మది అలవాట్ల పొరపాట్రా. అరే ఎందుకు కొడతారా అంటే చేసుకుంటే పిల్లలు కొట్టద్దని చెప్పలేదు. అరే అబ్బా ప్రేమ ప్రేమ కాదురా, లవ్ రా, లవ్ ఇష్కు. మనసంతా నువ్వే, నా వల్లంతా కొవ్వే. అరే గతగానం కొట్టాక, గతగానం తిట్టాక ఎల్లమ్మా నువ్వే బాగా బాగా వస్తున్నాం అంటే ఏంటంటే దొండకాయ బెండకాయ ఎల్లమ్మ గుండెకాయ నూగకే. అబ్బా దీనికి వస్తాడు చూడు ఆగరుగా ఎక్కడ ఆగరుగా
అయ్యకిచ్చిచ్చే మీద మొత్తం అరగుడు పోయింది. ఇవన్నీ లేకుండా కానీ పెళ్లిలో బొట్టు పెట్టినట్టుండు. నన్ను వచ్చి బొట్టు పెట్టిండు, వాడే బొట్టు పెట్టిండు, బస్సు బొట్టు పెట్టిండు, మెరుగులు పంపిండు, వాడే తీసుకొచ్చిన నొట్టికి పెట్టిండు. అన్ని తెచ్చిన మహారాష్ట్ర కుంకుమ తెచ్చిన. మహారాష్ట్ర కుంకుమ అంటే మొన్న ఆదివారం లింగాలకే నటుకులు రాసిర్రు, మూడు రోజులు కూడా పోతలేదు. అంతే అండి, అసలు కుంకుమ తెచ్చాడు. అయితే వాడే తీసుకొచ్చిన నొట్టికి పెట్టిండు. కాల్చావు. ఏం పేరు? నీ పేరు శ్రీనివాస్. అన్న నీకు లగ్నమైందా? ఎంతమంది? ఇద్దరు బిడ్డలే. ఇద్దరు బిడ్డలేనా? అరే నాకు కూడా ఇద్దరు బిడ్డలే, అందుకని ఫోన్ చేసుకుంటున్నాను నేను. నువ్వు చేసుకుంటావు అనుకోవాలి? చేసుకోను. ఎందుకే? ఒక్కరు చాలు. అబ్బా ఒక్కరు చాలు. గట్లా గవర్నమెంట్ రూల్ ఎట్లు చెప్పన్నా? ఒక్కరు వద్దు, ఇద్దరే ముద్దు. ఒక్కరే ముద్దు, ఇద్దరు వద్దాను. అది దిల్వర్ చెప్తున్నా అన్న. ఆయన పేరు ఏం పేరే? అనిత. అనిత అనిత ఓ అనిత అందమైన అనిత, దయలేదా కాస్తైన ఈ శ్రీనివాసు మీద. అన్న మరి ఆయన ఎప్పుడు కొట్టిందా? అబ్బా సూపరే, వైద్యులే నిన్ను కొట్టలేదు, నువ్వు వైద్యం కొట్టలేదు. అరే అన్న అందుకడికి ఇద్దరు బిడ్డలు పుట్టిదే. నువ్వు ఇట్లా నువ్వు కొట్టినా కొడుకుంటూ, వైద్యం కొట్టినా కొడుకుంటూ, మీరు ఇద్దరు వచ్చారు కాబట్టి ఆయన బిడ్డ పుట్టిందే. అన్న మరి నా పంచకట్లు పోయి చెప్పిక ఈ మరి కట్ల కొడుతుంది. మరి మరి ఏం చేయాలి నేను? అంటే ఆగు కాదే, ఇక ఇట్లా ఏం చెప్పన్నా? మంచిది మంగళవారం, నీ సోమవారం. నేను కొట్టరాట, నేను కొట్టుమంటాడు. అంతే కొట్టు మరి, ఏ కొట్టచ్చు అప్పరకోండే కట్టున. అయితే ఆ సీను నేను అయితే అదే అదినే ఎడున్నావు. వదినే నువ్వు వచ్చిన వాయి, నువ్వు వచ్చిన అరే అన్న. ఏం లేదు, చక్కగా ఇయ్యలు వైర పట్టు సార్ చెప్పు. ఎవడైతే నన్ను నమ్ముకో, నువ్వు ఉన్నది అమ్ముకో, డోంట్ వరీ. ఏ తాత నువ్వు గిట్ట తెచ్చినావా? అదో అదే స్టైలే, ఒకటి మీదకెట్టు రెండు మీదకెట్టు కాలేమో, ఒకటి ఆడబెట్టిండు రెండు చేతులు మీదకెట్టి. నువ్వు ఇటు తెచ్చినావా? ఏమైంది అంటే కూర్చున్నావు తెలే. మన బచ్చాడు బొమ్మటో ఇట్లా అయ్యో ఇగిరిచ్చుండే. అరే
శిఖరోపర పెట్టిండు వారి ముఖానికి అయితే వాడే తీసుకొచ్చిండట వాడే తెచ్చిండు గట్ల కాదు ఆయనకు లైట్ బ్రీత్ అయిపోయి సప్లై ఉంటాడు అంతేనా బావన్ అవుతారా తెలుసరా అందుకే నిన్న ఆయన ఇప్పిండు మరి ఇట్లా కొట్టే లైట్ బ్రీత్ ఇప్పిరా ఏ పోయాలి అందుకే పోసినా గానీ ఎడత్తున్నాను అమ్మరా కొండే అయ్యకి ఇప్పుడు ఇప్పుడు మీద కచ్చినట్టు ఉంది మెల్లగా కత్తుండు అత్త ఇంటికి వచ్చినట్టు ఇంటికాడ పండు కాదు బా ఓ బా బా బతమాసి బావో ముద్ది ఎరాలే బావా అరే బావా నారాజ్ బావా అత్త పేరే పేరే దేవా అదే మరి అక్క నేర్పడం పుట్టిందా నన్న ఏ ప్రేమ చూసుకుంటుంది ప్రేమ చూసుకుంటుంది మా అక్క మన్ను బిడ్డ చూసుకుంటావు నేను ప్రేమ చూసుకుంటాను పక్కనేనా ముందే కనబడుతున్నా నవ్వుతూ చూసినా అబ్బా అక్క గిద్ద మరి కూడా నవ్వుతుందంటే కంటి ఇష్టం అన్నట్టు ఏ నిజమే బావా సూపరే అయ్యా బావా నువ్వు కొడతలేవా మీరు అరే సూపర్ బాగుండు అయితే కోపత్తే అక్క కోపత్తే సూపర్ ఏ కదే మా బావ మంచోడు సూపర్ మంచి బావా నువ్వు అక్కడ మంచి చూసుకో అక్క అక్క నేను మంచి చూసుకో నువ్వు ఇట్లా మంచి చూసుకోవాలి బావా అట్లా మా బామ్మ బయటకి అక్కడ మంచి చూసుకోవాలి మా అన్నం వేయకుండా అన్నం వేసుకో తినాలే ఇప్పుడు కాదు అన్నం వేసుకో తినాలి తింటావాదా మా అక్క అన్నం అనుకో అన్న అన్న పెద్ద నేను గదే అరే గట్ట భయపడే బామ్మ మేము అచ్చోడు మాత్రం ఇప్పిపోయాలి అరే బీర్రా అన్నం లేదు అన్నటే మరి గట్లా అన్నట్టు మరి మీరు అడిగి ఏం పెట్టేస్తారా కానీ మంచి చూసుకో మాత్రం అరే అరే చిన్నయ్య అరే నీ అరే నా రీతిలో అన్నమాట అరే పువ్వులు తెచ్చిన తాడు పూలు ఏం తెచ్చిన అరే అన్నాదిరా అన్నాదిరా ఇక ఏ రుణం తీసుకోమన్నా ఎవరు 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 తెచ్చా ఏం కదా నువ్వు వీటి తెచ్చిన అవి బాగా చూస్తున్నాడు నాది దుర్గమ్మ గజ్జముఖం నీదే ఇచ్చకపోయిన ముక్కు రానా కాలిపిల్లకి అన్నదానా సోగు సోరాకు ముఖం బీరాకు నీ అందం పందులక నీ అన్నమ్మకి సాధపోరయ్యా నేనైతే అందంగా ఉన్నా అందానికి అందంగా ఉన్నా మన్నారు మందంగా ఉన్నా 73 కిలోలు ఉన్నా ఫస్ట్ ఈ 9 పనులు చేసే వాళ్ళు 3 కిలో తక్కువ అయినా ఏది ఏమంటే రోజు కొద్దిగా తాగుడానికి కొడుతున్నారు ఏం అనుకున్నావు
రాయే బాబు నాకేమైతే రే బాబును బాబు ఏమైతే బాపడపోదేమో బాబును నాకేమైతే బాబే అవుతాడు అలా అదికో తొందరగా తిరిగేది మీటర్ బాబాయ్ బాబాయ్ చిన్నవా పేరే పేరే చిన్నవా ఎంతమంది ఉన్నారు నీకు ఎంతమంది ఉన్నారు ఇప్పుడున్న చిన్నవా పేరు అది ప్రింట్ లో చూసి సత్తావనా ఆ గావా పేరు లేట బయట అట్లే మళ్ళా గదే అయితే మళ్ళా గదే బాబుడి పేరే పేరే ఎల్లయ్య ఎల్లయ్య సత్తావా మరి అవన్నీ ఎప్పుడైనా కొట్టిందా అవ ఎప్పుడైనా కొట్టిందా నేను నేను చెప్పే నేను చెప్పే కొట్టది నీ అవ నలభై కూడా అరే అరే నువ్వు దేశం మీద ఎందుకేనవే బతకలేరు ఎందుకంటే అవ కొడుతుందని బతకలేడు అంతేనా అదే బాబు సరే మరి కోడలు కొడుతుంది ఎట్లనే కోడలు కొడుతుంది మరి ఎవరో చెప్పాలి అరే అరే నువ్వు అవ కొట్టాను నాకు చెప్పలేవా కొట్టలేదు అని చెప్పిన కొట్టిందని చెప్పాలి కొట్టారా మరి నువ్వు ఎప్పుడు కొట్టావు ఎవరు అసలే కొట్టలేదు ఎవరు కూడా కొట్టలేను సరే అంటే నువ్వు నేను నన్ను ఇచ్చి పెడితే ఉపయోగం చేస్తావా మరి నువ్వు కూడా అవన్నీ ఇచ్చి పెట్టు నేను పెడతాను చెరువులు తెచ్చుకున్నావు మంచిగా అరే పంచాయతీ వారే అయ్యో అవమానం నేను కొట్టిందా దాన్ని తీసిపెట్టు ఇంకో దాన్ని తీసుకో సరే మరి అవరేని కొడితే అవరేని కొట్టలేదు అరే చెప్పాలి ఇయర్ పోయినా కొట్టారు అప్పుడు సంగతి కొట్టి చెప్పు కొట్టపోతే ఎక్కడ సీన్ కొట్టది మరి అవ కొడితే అరే ఇప్పుడు వేనే కొడుతుంది ఖచ్చితంగా కొడుతుంది అప్పుడు ఏం చెప్తుంది ఎందుకు కొడుతుంది ఎందుకు కొడుతుంది ఇంతకుముందు ఇంతకుముందు కథ సహాయ రాంగ్ ఉన్నావు మనంటే వేణ రెండు పెద్దలు వేసుకున్నావు వచ్చిన ఏసీ ఏసీ అసలు నిజాలు చెప్పదు ఏసీ పంచాయతీ చెప్పమంటే బేకారు నీ అని అర్థం కానీ ఇగో అయ్యల్లాగా అయితే కొడుకు లాగా అవుతారా మీరు ఇద్దరు లాగా రన్నర్ సౌకర్యం నువ్వు కూడా అయ్యవే అరే ఇప్పటి కాలం కట్టేవారు కాబట్టి అంత చెప్పినా ఒకే ఒప్పుకోవచ్చు అరే లాస్ట్ ఫైనల్ ఇక అరే ఇక లాస్ట్ ఫైనల్ అరే నేను అరే నేను ఖచ్చితంగా ఎల్లమ్మ ఎల్లమ్మ మొగన్ అయింది అనుకో ఈ ఊళ్ళే తుక్కరావు పల్లె ఊళ్ళే నేను గెలిచే పోతారా డబ్బును ఓడిపోయి ఓడిపోయిన అనుకో ఇట్లా దాచుకుని పోతాం ముఖం ఏం లేదా రాష్ట్ర ఫైనల్ ఏం లేదా అరే ఇంతమంది ఉన్నారు కులరాజులు కురుమలు ఉన్నారు కులాలు అందరు ఉన్నారు కులకొక్కలు నేను గిట్లా ఓడిపోయాను అనుకో ఓడిపోయినట్టే నేను ఓడిపోను కోడిపోయిందినా అరే ఏం చూసుకోవాలా ఏమన్నా కుంటారు వాడు నా మెడ లోపల కట్టినాడే ఆనాడే నాకు భర్త అయిండు అది వాడే నా మగడు వాడు నా మగడు అయితే వాడు కడితే ఏంటి ఇప్పుడు చంపి పారేస్తాను చెబుతున్నా తెంపెత్తున్నాడే పాతది పరమంద కొత్తది కూడా వీడు బతుకోడు వీడు బతుకోడు భగవత్ సినిమాలు ఒకటి ఉంటా చూడు రమ్యకృష్ణ అది మాస్మతి మాస్మతి ఇట్లా అంటే చూడు దాని లేకుండా
మంగళారు ఒక్క పోదురు పన్నెండు అయిపోయిన మాట ఉంటది అరే శని లేని శని ఇర్రాగోటి పెట్టేసిండాగ పన్ను నరుతాడు అవుతావు ఆయా నరానికి కుల్తే ఏమేమి కుల్తాయని అరే శంతులారు శంది అరే మా వాళ్ళ చెడిపోయిన వాళ్ళు అందరు మర్చారా మాట మంత్రులు అవుతారు సూపర్ మనుషులు మా వాళ్ళు అరే శని అంటే అది కల్లా కల్లా కల్లేదు అరే శ్యామలారు శ్యామలు అరే మా వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు
ఏమంటా మీరు వద్దు వదారా వద్దు వదారా వద్దు వదారా సాధన మంటారు వద్దు వదారా వద్దు వదారా అన్ని రమంటారు ఓకే రామావరాలు ఎల్లమ్మ మాయలు ఉన్నాయి మొక్కులు ఉన్నాయి ఎల్ల మీరే దేవాలు ఉన్నాయి పూజలు ఉన్నాయి వారు ఉన్నారు అర్ధనాభం మానవ వీడియో.